ఇప్పుడు తృప్తిగా ఉందా నీకు? మాట్లాడకు. ఏంటి మాట్లాడకు? ఈ అనవసరమైన గొడవకి ఎవరు కారణం? నేను కింద మూడోట అయ్యేననేగా వాళ్ళు తిప్పి పంపించారు. నన్నేం చేయమంటావు? నువ్వెందుకు మూతు పుడుచుకోవాలి? నీకు నీకు కార్ మెకానిక్ ఉద్యోగమే కరెక్ట్. ఆ కార్ని అర్థం చేసుకోవడంలో 10% నన్ను అర్థం చేసుకుంటే ఏ ప్రాబ్లం రాదు. మెకానిక్ ఏ ఏమన్నా బ్లడీ మెకానిక్. నా కారు నీకంటే ఎంతో బెటర్. నా కంట్రోల్లో అయినా ఉంటుంది. ఏమన్నా నేను నా మనసులో కూడా మాట్లాడుకోకూడదా? మాట్లాడుకో. ఇప్పుడు ఎందుకు లైట్ ఆఫ్ చేసావు? నా మూడు ఆఫ్ అందుకే లైట్ ఆఫ్. ఇది అడిగే హక్కు నీకు లేదు. ముందు నీ మాటలు ఆఫ్ చేయి. వదలు. నన్ను కార్ మెకానిక్ అంటావా? నేను మెకానిక్ కదా నీకు. గుడ్ మార్నింగ్ ప్రియా. ఇప్పుడు నీకేం కావాలి? నువ్వు మాటలతో దారికి రావు. ఏంటి 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 ఏంటి? ఏయ్, రాత్రి కోపం ఇంకా తగ్గలేదా? గొడవ పడి ఊరికిన పడుకున్నావు. రాత్రి గొడవ పడింది జ్ఞాపకం ఉంది. ఆ తర్వాత ఏం జరిగిందో జ్ఞాపకం లేదా? సరే, ఇప్పుడు టైం 10 అయింది. 11:30 గంటలకి చంద్రముఖి. సరే వెళ్ళు, త్వరగా రెడీ అవ్వు, టైం అవుతుంది. పెళ్ళాలని మేనేజ్ చేయడం బాగా కష్టమైన పనిలా ఉందే. ఐ లవ్ యు టూ. తప్పించుకోరా. కిటూ, సినిమా అయిన తర్వాత రెస్టారెంట్ కి వెళ్తున్నావు, అక్కడ నా ఫేవరెట్ ఫుడ్స్. చూడమ్మా, ఇప్పుడే చెప్తున్నాను, సినిమాలో రజనీకాంత్ ఏడ్చినప్పుడు నువ్వు ఏడవకు. జనం సినిమా చూడరు, నిన్నే చూస్తారు. అయ్యో సూపరే, ఈ దుద్దు బాగుందా ఆ దుద్దు బాగుందా నువ్వు అడుగుతుంటే మనం నూన్ షోకి వెళ్ళాం, నైట్ షోకి వెళ్ళాలి. మంచి సీన్ లో నిద్రపోతే లేపండ్రా. హాయ్ పిన్ని. ఏయ్ వెళ్ళి, పిన్ని పిలుస్తుంది, వెళ్ళి వెళ్ళి వెళ్ళి. ఏంటి పిన్ని? మీరు సినిమాకి బయలుదేరుతున్నారా? అవును పిన్ని, నీకు తెలీదా? బాబాయ్ చెప్పలేదా? కొంచెం మీ బాబాయ్ని రమ్మను. బాబాయ్, పిన్ని నిన్ను పిలుస్తోంది. నేను ముందే అనుకున్నాను. వస్తున్నా. హాయ్, పిలిచావా? ఏంటి ప్రియా, ఎక్కడ ఎక్కడ ఇక్కడ నుంచి మాట్లాడుతాం? పళ్ళు ఇక్కడించుకుంటూ నన్ను ఎందుకు కాకపోతావో నాకు ఇప్పుడు అర్థమైందిరా. రా అంటావేంటి? మరి నీకు నీ మొత్తం ఫ్యామిలీని సినిమాకి తీసుకెళ్ళాలి, మధ్యలో నంచుకోవడానికి నేను ఊరగాయనా? నువ్వు సంతోషపడతావు అనుకున్నాను. ఇలా చూడు, భార్య భర్తతో సినిమాకి వెళ్ళడానికే సంతోషపడుతుంది, ఇలా పెట్టాలి అంత కాదు. పెట్టాలినా వెళ్ళు. సరే, ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం? సినిమా చూడడానికే కదా. అక్కడ మన ఇద్దరం మాత్రమేనా ఉంటాం? 1000 మంది ఉంటారు. ఇటు పక్క నేను కూర్చుని ఎలాగో మేనేజ్ చేస్తాననుకో, అటుపక్క ఎవరు కూర్చున్నాడు, ఏం ఊహిస్తున్నాడు, ఎక్కడ రుద్దుతున్నాడు అని ఆలోచిస్తూ నేను ఫిల్మ్ ఎంజాయ్ చేయలేను. అందుకనే వెళ్ళదని సేఫ్టీ కోసం తీసుకొస్తున్నాను, అర్థం చేసుకో. ఇలారా, ఏంటి ప్రియా? మా అమ్మ వాళ్ళు చిన్నప్పుడే నాకు చెవులు కుట్టించేశారు, నువ్వు కొత్తగా కుట్టించుకో. కాదు, ఇప్పుడు చెవులు మాత్రమే కాకుండా చాలా చోట్ల గొనబొమ్మలకి బొట్టుకి. అక్కడ నువ్వు కుట్టుకో. ఐ యామ్ నాట్ కన్విన్స్డ్. ఏ, ఐ విల్ కన్విన్స్ యు. ఐ విల్ కన్విన్స్ యు. డోంట్ వరీ, డోంట్ వరీ, ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ మీ. ప్లీజ్, టైం అవుతుందిరా. ఆ ఉంది, వచ్చేస్తా, మా వచ్చేస్తా. రా రా రా, నేను జాను. ప్లీజ్ నా పరుతికు రా రా రా, ప్లీజ్ 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 ప్లీజ్. వట్టి స్వార్థపరుడు. దేవుడా దేవుడా తిరుమల దేవుడా, చూడురా. హే బేబ్, సూపర్ గా డ్రా చేసావు. ఏ హని హని హని, అచ్చుడు అచ్చుడు అచ్చుడు, అదే స్టార్. ఇంకా మన పేర్లు రాసాయి, కనిపిస్తుందా? నాకేం కనిపించట్లా స్టార్. ఏ, ఇప్పుడేంటి నీ ప్రాబ్లం? ఏంట్రా, నన్ను నిజంగా లవ్ చేస్తున్నావా? ఏ, ఏంటి ఇలా అడుగుతున్నావు? నీకు తెలీదా నువ్వంటే నాకు ప్రాణం. నా కోసం పని చేయగలవా? ఏమైనా అడుగు, నీ సంతోషమే నాకు కావాల్సింది. ఏంట్రా కిట్టు, నేను నీతో చాలా టైం స్పెండ్ చేయాలి. స్పెండ్ చేయి. మన ఇద్దరం ఒక చిన్న ఫ్లాట్ కొనుక్కుని వేరే కాపురం పెడదామా?
ప్రియా అది మాత్రం నా వల్ల కాదు హే లిసన్ ట్రై టు అండర్స్టాండ్ మీ ఐ లవ్ యు ఓకే బట్ ఐ ఆల్సో లవ్ మై ఫ్యామిలీ మా